హలో వెల్కమ్ టు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ ఇంకేమైనా ఏమైనా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకునే ఉంటే తప్పకుండా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి యాక్చువల్గా రోజు ఆఫ్టర్నూన్ మనకి రైల్వే ఎన్టీపీసీ సిబిడి టూ లెవెల్ సిక్స్కి సంబంధించి ఆర్ఆర్బి చెన్నై బెంగళూరు జోన్స్లో రిజల్ట్స్ అయితే పబ్లిష్ చేశారు కటాప్ మనకి అలాగే షార్ట్ లిస్టెడ్ క్యాండిడేట్స్ పీడిఎఫ్స్ అయితే వెబ్సైట్లో అధికారికంగా ప్రకటించడం జరిగింది తర్వాత కొద్దిసేపటికే మనకి రిజల్ట్స్లో ఎర్రర్స్ ఉన్నాయని చెప్పి దాని కారణంగా రిజల్ట్స్ అయితే విత్డ్రా చేస్తున్నాం అని చెప్పి ఒక నోటీస్ అయితే విడుదల చేయడం జరిగింది ఇప్పుడు మళ్ళీ ఫ్రెష్గా మనకి రివైజ్ రిజల్ట్స్ అయితే ఆర్ఆర్బి చెన్నై బోర్డులోనూ ఆర్ఆర్బీ బెంగళూరు బోర్డులోనూ అయితే పబ్లిష్ చేశారు మిగతా జోన్స్లో ఇంకా అప్డేట్ అవ్వలేదు మనకి మోస్ట్ రేపటికి వన్ బై వన్ అన్ని జోన్స్లో కూడా రిజల్ట్స్ అయితే వచ్చే అవకాశం ఉంది వన్స్ వచ్చిన తర్వాత మీకు అయితే అప్డేట్ చేస్తాను ఓకే మనకి రివైజ్ రిజల్ట్స్కి బిఫోర్ రిజల్ట్స్కి చేంజెస్ ఒకసారి మనం గమనిస్తే ఆర్ఆర్బి బెంగళూరు జోన్లో మనకి బిఫోర్ వచ్చేసరికి ఏడు వేల మూడు వందల ఇరవై ఒక్క మెంబర్స్ని అయితే షార్ట్లిస్ట్ చేయడం జరిగింది కానీ రివైజ్డ్ రిజల్ట్స్ తర్వాత కేవలం ఏడు వేల రెండు వందల తొంభై మూడు మందిని మాత్రమే షార్ట్లిస్ట్ చేశారు అంటే మనకి నెంబర్ ఆఫ్ క్యాండిడేట్స్ అయితే మనకి డిక్రీజ్ అవ్వడం అయితే జరిగింది ఓకే నెక్స్ట్ ఆర్ఆర్బి చెన్నై బోర్డు చూసుకున్నట్లయితే నాలుగు వేల ఎనిమిది వందల తొంభై ఆరు మందిని అయితే ముందుగా షార్ట్లిస్ట్ చేశారు ఇప్పుడు వచ్చేసరికి నాలుగు వేల ఎనిమిది వందల ఎనభై ఐదు మందిని అయితే షార్ట్లిస్ట్ చేయడం జరిగింది అంటే ఇప్పుడు కూడా రివైజ్ రిజల్ట్స్లో నెంబర్ ఆఫ్ క్యాండిడేట్స్ అయితే మనకి తగ్గడం అయితే జరిగింది కట్ ఆఫ్ విషయానికి వస్తే ఆర్ఆర్బీ బెంగళూరు జోన్లో నార్మల్ పర్సన్స్కి సంబంధించిన కట్ ఆఫ్లో అయితే ఎటువంటి చేంజెస్ కూడా లేవు సో యాస్టీజ్గా అయితే మనకి ముందు కట్ ఆఫ్ ఎలా ఉందో ఇప్పుడు కట్ ఆఫ్ కూడా అదే విధంగా అయితే ఉండడం జరిగింది కానీ ఆర్ఆర్బీ బెంగళూరులో సర్వీస్ మ్యాన్ కట్ ఆఫ్ మీరు గమనిస్తే ముందుగా అండ్రెజర్కి నలభై ఉంటే ఇప్పుడు నలభై ఎనిమిది ఉంది అంటే ఎనిమిది మార్కులు అయితే మనకి ఇంక్రీజ్ అవడం పెరగడం అయితే జరిగింది అంతకుముందు ఎస్సీ కట్ ఆఫ్ ఇచ్చారు ఇప్పుడు ఎస్సీకి అయితే కట్ ఆఫ్ లేదు మేబీ ఎస్సీలో వెహికీస్ లేకపోతే వాళ్ళ బై మిస్టేక్ అయితే కొంతమందిని సెలెక్ట్ చేసి ఉండొచ్చు కాబట్టి ఇక్కడ కట్ ఆఫ్ లేదు కాబట్టి ఇక్కడ కొంతమంది క్యాండిడేట్స్ అయితే మైనస్ అయ్యే అవకాశం ఉంటుంది ఎస్టీ కట్ ఆఫ్ వచ్చి యాస్టీస్గా ఉంది ఓబీసీ కట్ ఆఫ్ కూడా సిక్స్ పాయింట్ త్రీ అంటే ముందుగా ముప్పై ఉంటే ఇప్పుడు ముప్పై ఆరు పాయింట్ మూడు అంటే ఆరు పాయింట్ మూడు మార్కులు అయితే ఓబీసీ కట్ ఆఫ్ కూడా ఇంక్రీజ్ అవ్వడం అయితే జరిగింది అంతకుముందు ఈడబ్ల్యూఎస్కి కట్ ఆఫ్ ఇచ్చారు ఇప్పుడు ఈడబ్ల్యూస్కి కూడా కట్ ఆఫ్ అనేది అయితే లేదు కాబట్టి ఇక్కడ కూడా క్యాండిడేట్స్ అయితే మైనస్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి మనకి నార్మల్ కట్ ఆఫ్లో ఎటువంటి చేంజ్ లేనప్పటికీ కూడా నెంబర్ ఆఫ్ క్యాండిడేట్స్ తగ్గడానికి కారణం ఏంటి అంటే అన్రిజర్వ్ కట్ ఆఫ్ ఓబీసీ కట్ ఆఫ్ అనేది అయితే ఎనిమిది ఆరు మార్కులు పెరిగితే ఎస్సీ మరియు ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్ అయితే మనకి ఇక్కడ కటాఫ్ అనేది రిమూవ్ చేశారు కాబట్టి దీనివల్ల ఆర్ఆర్బి బ్యాంకులలో నెంబర్ ఆఫ్ క్యాండిడేట్స్ అయితే మనకి తగ్గడం అయితే జరిగింది ఇదైతే మీరు గమనించవచ్చు నెక్స్ట్ ఆర్ఆర్బి చెన్నై కట్ ఆఫ్ చూస్తే మనకి ఆర్ఆర్బి చెన్నైలో నార్మల్ కట్ ఆఫ్లో కూడా చేంజెస్ అయితే ఉన్నాయి అన్ రిజర్వ్ వచ్చేసరికి మనకి ఎటువంటి చేంజెస్ లేవు కానీ ఎస్సీ చూసుకుంటే నలభై తొమ్మిది పాయింట్ ఒకటి ఐదు ముందు కట్ ఆఫ్ ఉంటే ఇప్పుడు నలభై ఎనిమిది పాయింట్ తొమ్మిది ఆరు అంటే మనకి ఇక్కడ కట్ ఆఫ్ అనేది కొద్దిగా డిక్రీజ్ అవడం అయితే జరిగింది కాబట్టి ఎస్సీలో మరికొద్ది మంది అయితే మనకి షార్ట్ లిస్ట్లో యాడ్ అయ్యే అవకాశం ఉంటుంది ఒకసారి మనకి ఎస్సీ అయితే మళ్ళీ రిజల్ట్స్ అనేవి అయితే ఒకసారి చెక్ చేసుకోండి ఎస్టీ కట్ ఆఫ్లో అయితే ఎటువంటి చేంజెస్ లేవు అలాగే ఓబీసీ చూసుకున్నట్లయితే యాభై ఆరు పాయింట్ ఆరు ఒకటి ముందు కట్ ఆఫ్ ఉంటే ఇప్పుడు యాభై ఆరు పాయింట్ రెండు ఏడు కట్ ఆఫ్ అయితే ఉంది అంటే మనకి ఇది కూడా లిటిల్ బిట్ మనకి పాయింట్స్లో మనకి తగ్గడం అయితే జరిగింది సో కట్ ఆఫ్ తగ్గింది కాబట్టి ఇక్కడ కూడా కొంతమంది క్యాండిడేట్స్ అయితే మనకి ఎక్స్ట్రాగా యాడ్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది అలాగే ఈడబ్ల్యూఎస్ కట్ ఆఫ్లో కూడా ఎటువంటి చేంజెస్ లేవు సో కేవలం ఓబీసీ మరియు ఎస్సీ ఈ రెండు కట్ ఆఫ్స్ మాత్రమే తగ్గడం జరిగింది ఇక్కడ కొద్దిమంది క్యాండిడేట్స్ అయితే యాడ్ అవుతారో సో కొద్దిమంది క్యాండిడేట్స్ యాడ్ అవ్వాలి కదా కానీ ఓవరాల్ లిస్ట్లో ఎందుకు తగ్గింది అంటే ఇక్కడ కూడా ఎక్సర్స్ మన కట్స్ అయితే మనకి పెరగడం జరిగింది సో ఎక్సరిస్ మన కట్ ఆఫ్ వల్ల మనకి నెంబర్ ఆఫ్ క్యాండిడేట్స్ అయితే మనకి తగ్గడం అయితే జరిగింది ముందు నలభై ఉంటే ఇప్పుడు నలభై తొమ్మిది అంటే దాదాపుగా తొమ్మిది మార్కులు అయితే మనకి ఇక్కడ పెరగడం జరిగింది సో ఇక్కడ క్యాండిడేట్స్ కొంతమంది లెస్ అవుతారు అలాగే ఎస్సీ ముందుగా ముప్పై ఉంటే ఇప్పుడు నలభై ఒకటి ఉంది అంటే దాదాపుగా పదకొండు మార్కులు అయితే ఇక్కడ కట్ ఆఫ్ పెరగడం అయితే జరిగింది అలాగే ఎస్టీ నలభై ఆరు పాయింట్ నాలుగు నాలుగులో మనకి చేంజెస్ అయితే లేవు సేమ్ కట్ ఆఫ్ ఉంది అలాగే ఓబీసీ ముప్పై ఉంటే ఇక్కడ ముప్పై ఆరు అంటే దాదాపుగా ఆరు మార్కులు అయితే మనకి కట్ లో ఓబీసీ పెరగడం జరిగింది సో ఇక్కడ కూడా క్యాండిడేట్స్ అయితే మైనస్ అవుతారు సేమ్ సేమ్స్ అక్కడ నీళ్ళు ఇక్కడ నీళ్ళు అయితే ఉండడం జరిగింది ఎక్స్సర్వీస్ మ్యాన్ కట్ ఆఫ్ అయితే రెండిట్లోనూ బ్యాంగ్లూరు చెన్నై రెండింటిలోనూ మార్పులు అయితే ఉన్నాయి మనకు నార్మల్ కట్ ఆఫ్ అయితే కేవలం చెన్నై బోర్డులో మాత్రమే చేంజెస్ అయితే ఉండడం అయితే జరిగింది ఓకే ఇప్పుడు మీకు ఒక క్లారిటీ అయితే వచ్చింది అనుకుంటున్నాను రివైజ్ రిజల్ట్స్ అనేది సో ఈ మిస్టేక్ వల్ల మనకి రిజల్ట్స్ అనేవి రిమూవ్ చేసి మళ్ళీ పబ్లిష్ చేయడం అయితే జరిగింది సో మిగతా జోన్స్ కూడా వన్ బై వన్ మనకైతే త్వరలోనే పబ్లిష్ అయితే చేస్తారో వన్స్ పబ్లిష్ చేసిన తర్వాత మీకు అయితే ఇన్ఫామ్ అయితే చేస్తాను వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి వాళ్ళు కూడా ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకుంటారు ఓకే థ్యాంక్ యూ